తెలంగాణ వస్తే ఏం వస్తుందని అడిగిన వారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో జరుగుతున్న ప్రగతిని చూడాలని మంత్రి హరీష్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంతో ప్రభుత్వ రంగంలో వైద్యాన్ని దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దామని స్పష్టం చేశారు. హైదరాబాద్ హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో ప్రభుత్వ వైద్యులుగా నియమితులైన 929 మంది పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు నిధులు నియామకాలను ఆచరణలో పెట్టి చూపించామని తెలిపారు. వైద్య శాఖలో ఒక్క ఖాళీ లేకుండా ప్రతి పేద వారికి నాణ్యమైన వైద్యం అందించాలనే ముఖ్యమంత్రి లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు. కొంతమంది అంటుంటారు తెలంగాణ వస్తే ఏమొచ్చింది, తెలంగాణ వస్తే మాకేమొచ్చింది అంటే ఏమొచ్చింది, మా పిల్లలకి ఇవాళ ఉద్యోగాలు వచ్చినాయి తెలంగాణ వచ్చింది కనుక. తెలంగాణ వచ్చింది కనుక కొత్తగా మెడికల్ కాలేజీలు వచ్చినాయి రాష్ట్రంలో. ఒకప్పుడు తెలంగాణ రాకముందు మొత్తం తెలంగాణలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండేవి, కానీ ఈరోజు తెలంగాణలో ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీల సంఖ్య 17 చేర్చగలిగినాం. ఈరోజు మన దగ్గర ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య చూస్తే 6615 ఎంబీబీఎస్ సీట్లు ప్రతి సంవత్సరం అడ్మిషన్ చేస్తూ ఉన్నాం. అంటే తెలంగాణ రాష్ట్రం ప్రతి సంవత్సరం 6615 ఎంబీబీఎస్ డాక్టర్లను ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ మరో 8 కొత్త మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేయబోతున్నాం. ఆ నెక్స్ట్ ఇయర్ మరో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేయబోతున్నాం. 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొస్తా ఉన్నాం. అంటే దీనివల్ల డాక్టర్ల సంఖ్య పెరుగుతుంది, వైద్యం కూడా అందుబాటులోకి రాబోతుంది. ప్రతి లక్షకు ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని చూసినప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రతి లక్షకు 19 లక్ష జనాభాకు 19 సీట్లతో దేశంలో ప్రథమ స్థానంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉన్నది. యూఆర్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. అంటే ఒక 8 ఇన్ని కాలేజీలు పెట్టి భారతదేశంలోనే అతి ఎక్కువ డాక్టర్లను ప్రొడ్యూస్ చేస్తున్న రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. కొందరు డబుల్ ఇంజన్ అంటారు. మరి డబుల్ ఇంజన్ వాళ్ళు 9 చేస్తే సింగిల్ ఇంజన్ వాళ్ళు 19 చేస్తున్నాం. ఏ ఇంజన్ బాగుందో మీరే ఆలోచించాలి. సో ఈ రకంగా ఇవాళ డాక్టర్లను చేసినాం. ఇంకో మీకు మంచి మాట కూడా చెప్పాలి, యూఆర్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ పీజీ. సో ఇవాళ పీజీ కూడా చూస్తే వీఆర్ నంబర్ 2 ఇన్ ద కంట్రీ. ఎంబీబీఎస్ డాక్టర్లను ప్రొడ్యూస్ చేయడంలో వీఆర్ నంబర్ 1. పీజీ డాక్టర్స్ను ప్రొడ్యూస్ చేయడంలో తెలంగాణ ఈజ్ నంబర్ 2 ఇన్ ద కంట్రీ. పీజీ డాక్టర్స్లో చూసి మొత్తం కలిపి మన వైద్య ఆరోగ్య శాఖలో 10283 ఉద్యోగాలు వచ్చే 4-5-6 నెలల్లో పూర్తి చేస్తాం.